ప్రజలందరికీ ఇళ్లు పథకం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలు సంతడిగా సాగుతున్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు పెంచే దిశగా జాతీయ స్థాయి ప్రమాణాలకు మించి లోకిళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. జగనన్న కాలనీ శంకుస్థాపన కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగా గీత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతులు చంటిబాబు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట గోకవరం రోడ్లోని దివాన్ తోటలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీ శంకుస్థాపన కార్యక్రమాన్ని కాకినాడ ఎంపీ వంగగీత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ గీత మాట్లాడుతూ, జగ్గంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు నెరవేర్చడం జరిగిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు ఎన్నడూ ఎవరూ చేయని విధంగా పేద ప్రజల ఆర్థిక ఇబ్బందులు, కష్ట నష్టాలను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్ అన్ని రంగాల వారికి, అన్ని వర్గాల వారికి మేలు చేసే విధంగా జగనన్న పరిపాలన చేస్తున్నారని, వైఎస్ఆర్ బీమా పథకాన్ని కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉంచారని, ప్రమాదవశాత్తు కుటుంబం పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి బాసటగా ఈ బీమా పథకాన్ని తీసుకువచ్చారన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ, జగనన్న కాలనీ శంకుస్థాపనలో భాగంగా జగ్గంపేటలో 72 ఎకరాల 50 సెంట్లు స్థలంలో సుమారుగా 3,000 మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు. వీటిలో ఉన్న కష్ట నష్టాలని అన్నింటినీ తెలుసుకొని ఏ కుటుంబంలో అయినా ఒక పెద్ద గనక మరణించినట్లయితే, లేదా 18 నుంచి 50 సంవత్సరాల వయసులో వారు న్యాచురల్గా చనిపోయినా కూడా, ప్రమాదవశాత్తు చనిపోయినా, లేకపోతే పూర్తి అంగవైకల్యమైనా, ఈ వీటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఆ కుటుంబం నిరాధారం కాకూడదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ బీమా పథకాన్ని ఆ కుటుంబాల సంక్షేమం కోసం, వాళ్ళ కుటుంబాన్ని పరిరక్షించడం కోసం ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈరోజు 2వ దఫా కూడా వీటిని విడుదల చేయడం జరిగింది. నేరుగా వాళ్ళందరికీ కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందే విధంగా చేయడం జరుగుతుంది. అధికారులు కూడా పూర్తిగా ఆయా మొత్తం రాష్ట్రంలోని, అదేవిధంగా జిల్లాల్లోని, నియోజకవర్గాల్లో ఉన్న ఈ వీళ్ళందరినీ కూడా, లబ్ధిదారులందరినీ కూడా అకౌంట్స్ ఓపెన్ చేసి చేయటం జరుగుతుంది. ఈ మధ్యన మనం చూస్తున్నాం ఎన్నో యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి, న్యాచురల్గా కూడా చాలామంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ కుటుంబానికి తక్షణంగా ఆర్థిక సహకారాన్ని అందించడానికి, ఆదుకోవడానికి ఇతర పథకాలతో పాటు ఇది ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. లబ్ధిదారులందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి, మన ముఖ్యమంత్రి గారికి, నా తరఫున మన ఎమ్మెల్యే గారి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. జగనన్న కాలనీలో భాగంగా ఇవాళ 1వ తారీఖు అయినటువంటి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలంలో జగ్గంపేట హెడ్ క్వార్టర్లో 72 ఎకరాల 50 సెంట్లు స్థలంలో సుమారుగా 3,000 మందికి లబ్ధిదారులకి ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది, అర్హులైన వాళ్ళందరికీ కూడా. అందులో భాగంగా ఇవాళ గ్రౌండ్ చేయించినటువంటి కార్యక్రమం, అంటే ఇళ్ల నిర్మాణం ప్రారంభించేటటువంటి వాటికి సుమారుగా 75 ఇళ్ళు ఈవేళ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ గౌరవ సోదరిమణి పార్లమెంటు సభ్యులు వంగగీత విశ్వనాథ్ గారి చేతుల మీదుగా మొట్టమొదటి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో మొత్తం అంతా కూడా ఎవరైతే లబ్ధిదారునో అందరి చేత కూడా ఇక్కడ ఒక మోడల్ కాలనీలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేస్తామని చెప్పేసి సంబంధిత అధికారులందరినీ కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడ మేమందరికీ కూడా, ఎవరైతే లబ్ధిదారునో అందరికీ కూడా మేము ఒక భరోసాగా నిలబడ్డాకని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది. మొక్కల పెంపకం అయితేనేమి, విద్యుదీకరణ అయితేనేమి, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు వ్యవస్థ అంతా కూడా మెరుగుపరిచే విధంగా తొందరలోనే కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఎవరో కూడా గవర్నమెంట్ సంబంధించినటువంటి నిధులు సక్రమంగా వస్తాయా రావా అనేటువంటి అపోహలు పోవద్దు, ఖచ్చితంగా మీ అందరికీ కూడా అకౌంట్లోకి జమ చేసి తీరుతాం. మీరందరూ కూడా ఏ రకమైనటువంటి ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ముందుకు వెళ్ళమని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు 2వ విడత వైఎస్ఆర్ బీమా పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అమరావతిలో లాంచ్ చేయడం జరిగింది. అందులో 18 నుంచి 50 ఏళ్ళ మధ్య వయసు ఉన్న వాళ్ళకి సహజ మరణంగా సంభవిస్తే వారికి పరిహారంగా 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 18 నుంచి 70 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఎవరన్నా ప్రమాదవశ